ఏమైనా జో కలిసిపోయి మిగబడి లేకుంటే జోకులు వేసుకోవడం నాకు కూడా సరదాగా ఉండడం ఇవన్నీ నాకు నేను కొంచెం నేను ఎవరి దగ్గరికి రాని నేను ఎవరి దగ్గరికి అనిపించట్లేదు సార్. అంటే ఇప్పుడు మన కెమెరా ముందు తింటుంటాం సార్, లైట్ లైట్ కనపడే మారిపోతుంది జీవితంలో. నేను జీవితంలో నేను చాలా కొన్ని కండిషన్స్ అప్లై చాలా దూరంగా ఉంటాను. అసలు ఎవరితో మాట్లాడను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నా దగ్గరికి ఎవరు రారు, నా ప్రయత్నం చేసుకుంటాను కొంత తక్కువ. అందుకే నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండవు, నాకు రిలేషన్స్ కూడా తక్కువనే. మా బంధువుల్లో కూడా నాతో మాట్లాడేవారు కానీ నేను మాట్లాడేవారు తక్కువ. ఇది ఎవరెవరు కూడా తెలియదు. ఇప్పుడు మూవీలో మీ బామ్మది క్యారెక్టర్ జయరాం సార్ చేశారు, పెద్ద బామ్మది చిన్న బామ్మది ఇద్దరు బామ్మది చిన్న బామ్మది ఇద్దరు బామ్మది. బయట కూడా మీరు అంటే ఫ్రెండ్లీగా బావ బావ అనుకునే సందర్భాలు మేము అక్కడక్కడ చూసాం, మేము సక్సెస్ మీట్ లో అక్కడక్కడ. మరి అది ఎంత వరకు మీరు అంటే ఆ క్యారెక్టర్ లోనే ఉన్నారా, లేకపోతే మీరు అర్పించుకుంటే చాలా అద్భుతంగా ఉంది అన్నట్టుగా మీ అభిప్రాయం సార్? వరుస ఏర్పడ్డా సార్, ఇట్లా మా చిన్న బామ్మ షూటింగ్ టైం లో మా చిన్న బామ్మది తినడం బాగా చూడాలి. ఓకే, మేము హోటల్లో కూడా ఒకటే పక్క పక్క రూమ్ ఉండే ఉండేవాళ్ళము. పెద్ద బామ్మది కూడా పక్క రూమ్, నా భార్య, నా ఐదుగురు రూమ్ ఇట్లా ఉండేవాళ్ళము. కానీ షూటింగ్ వేరులో మా చిన్న బామ్మది నేను బాగా కలిసి ఉండేవాడు. మా ట్రావెల్ కూడా కలిసి ఇది అంటే రావడం పోవడం. పెద్ద బామ్మది అంటే ఇదే కొంచెం పెద్ద, కానీ నాకు మా పెద్ద బామ్మతోనే మొదలు పరిచయం. చిన్న బామ్మతో సినిమాలోనే పరిచయం, కానీ పెద్ద బామ్మతో నాకు పది సంవత్సరాల క్రితమే పరిచయం అయ్యాము. కానీ అంత ఇంటిమేషన్ లేదు. ఈ మధు గారితోనే నాకు బాగా ఇంకా సరే ఆయనకు నేను నాకు ఆయన అన్నట్టుగా అనుకున్నాము. అట్లా ఈ హైదరాబాద్ నుంచి మేము షూటింగ్కి వెళ్ళినా ఆయన కారులో వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన కారులో వచ్చేవాళ్ళము. అక్కడ ఉన్నవాడు కలిసి మెలిసి అన్ని మేము సేవ్ చేసుకునేవాళ్ళు. సిరిసిల్ల దగ్గర కొల్లూరు నాకు ఆ ఊర్లో పల్లె ప్రాంతం కాబట్టి మేము హోటల్లో ఉండేవాళ్ళు సార్. ఓకే, హోటల్లో ఉండే హోటల్లో మాకు మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో హోటల్ దొరికేది. లొకేషన్కి వచ్చిన తర్వాత ఇంకా మాకు పని కదా సార్, పని పైగా మాకు మా గెటప్స్ కానీ తర్వాత మేము ఫ్యామిలీ కానీ ఉండేది లేదు. మేము పల్లెటూరులో పల్లెటూరు లాగానే ఆ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండిపోవాలి. అలా ఉండటం కూడా మాకు ఇష్టం, నాకైతే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరు కుర్చీల మీద కూర్చున్నా కూడా నేను నాలుగు మీద కూర్చుంటుంది. మా ఇంట్లో కూడా అంతే, నేను ఆ కుర్చీల కంటే కూడా నేను మా ఇంట్లో ఇక్కడ ముందర ఒకటి ఉంటుంది, దాన్ని మేమైతే జారాడంటాం. మరి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు అంటారు. కానీ నేను పేపర్ చదువుకుంటూ కూర్చున్నా, నేను టిఫిన్ చేసినా, కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా పడుకోవాలన్నా నేను ఆరుగు మీదే. ఇప్పుడు కొమరే తాత మూవీలో అదే కొమరే తాత నీకు ఏమన్నా జరిగినా అలా చనిపోయే ముందు